చిన్ననాటి చందమామ కథలు ఈరోజు మనం అక్కరకు వచ్చిన జబ్బు అని కథ చెప్పుకోబోతున్నాము దీనిని జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రచించారు చందనపురంలో శతవ్రతుడని వైద్యశికామణి ఉండేవాడు ఆయనను అపరధన్వంతరి అనుకునేవారు ఎలాంటి రోగాన్నైనా ఇట్టే ఆకలింపు చేసుకొని తగిన మందులు తయారు చేయటంలో ఆయనకు ఆయనే సాటి అని అంతా చెప్పుకునేవారు శతవ్రతుడికి లేకలేక పుట్టిన కొడుకు దశవ్రతుడు తల్లిదండ్రులు వాణ్ణి అల్లారు ముద్దుగా పెంచారు అందువల్ల తెలివితేటల్లో అఖండుడైన వాడు చాలా పెంకగా తయారయ్యాడు మొదట్లో చిన్నతనం కదా అని సరిపెట్టుకోవటంతో తల్లితండ్రులు వాణ్ణి పెద్దయ్యాక అదుపు చేయలేకపోయారు మొక్కై వంగనిది మానై వంగదు కదా దశవ్రతుడికి దురలవాట్లు లేవు కానీ తనకు తోచినది మాత్రమే చేసేవాడు ఎంత చెప్పినా తండ్రి నుంచి వైద్యశాస్త్రం నేర్చుకోలేదు కావ్యాలు పురాణాలు చదువుతూ కవిత్వం చెప్పేవాడు ఎదుటివారిని హేళన చేయటం చేసిన తప్పు ఒప్పుకోకపోవటం పెద్దలను చిన్నపుచ్చటం తరచుగా చేసేవాడు బుద్ధి మార్చుకోమని చెప్పి చెప్పి విసిగిపోయాక ఒకరోజున తండ్రివాడితో మంచి వాడికే ఆరోగ్యం బాగుంటుంది నువ్వు మారకపోతే నీకు పనికి రోగాలు అంటుకోగలవు జాగ్రత్త అని హెచ్చరించాడు దశవ్రతుడు తండ్రి మాటలను లక్ష్యపెట్టలేదు కానీ తండ్రి హెచ్చరించాక మాసం రోజులకు ఒకరోజు నిద్రలేచేసరికి వాడి శరీరమంతా తెల్లటి ఎర్రటి మచ్చలు ఏర్పడి చాలా అసహ్యంగా తయారయ్యాడు శతవ్రతుడు వాడి పరిస్థితి చూసి కంగారు పడి ఏదో మందిచ్చాడు ఆ మందు ప్రభావంతో దశవ్రతుడి మొహం మీద చేతుల మీద కాళ్ళ మీద మచ్చలు మాయమయ్యాయి కానీ ఎన్నాళ్ళు గడిచినా వీపు మీద పొట్ట మీద మచ్చలు పోలేదు అవి కనిపించకుండా దశవ్రతుడు అన్ని వేళలా చొక్క ధరించేవాడు మన్ననా మర్యాద నేర్చుకో చిరాకు తగ్గించుకో పెద్దల పట్ల వినయంగా ఉండు కోపాన్ని అదుపులో ఉంచుకో ఇవన్నీ అలవరుచుకున్నప్పుడే నీ జబ్బు పూర్తిగా నయమవుతుంది లేకుంటే ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అన్నాడు శతవ్రతుడు దశవ్రతుడికి విషయం నమ్మబుద్ధి కాలేదు తండ్రి కావాలనే తన జబ్బు తగ్గకుండా చేస్తున్నాడని వాడు అనుమానించాడు అసలు తనకి జబ్బు రావటానికి కూడా తండ్రి ఏ మందో మాకో ఆహారంలో కలిపి ఉంటాడని వాడికి అనుమానం కలిగింది ఆ విషయం తల్లి దగ్గర అన్నాడు ఆమె భర్తకు చెప్పింది నేను పగవాడికి కూడా వైద్యం చేసి జబ్బు నయం చేస్తాను పగవాడికి కూడా జబ్బు తెప్పించే మందులివ్వను అని శతవ్రతుడు నొచ్చుకున్నాడు కానీ దశవ్రతుడికి తండ్రి మీద అనుమానంగానే ఉన్నది అలా కొన్నాళ్ళు గడిచాక శతవ్రతుడి వద్దకు ఒక రోగి వచ్చాడు వాడికి దశవ్రతుడికి వచ్చినటువంటి జబ్బే వచ్చింది శతవ్రతుడు వాడికి మందిచ్చి నీకంటే పెద్దలను గౌరవించు నీకంటే చిన్నవారి పట్ల దయగా ఉండు కోపాన్ని చిరాకును అదుపులో ఉంచుకో తొందరగా నీ జబ్బు నయమవుతుంది అన్నాడు వారం రోజుల్లో ఆ రోగి పూర్తిగా మామూలు మనిషయ్యాడు ఇది చూశాక దశవ్రతుడు దురుసుగా తండ్రి వద్దకు వెళ్ళి ఆ రోగికి వారం రోజుల్లో నయమైంది నువ్వు కావాలని నాకు మంచి మందివ్వలేదు వాడికిచ్చిన మందే నాకు ఇవ్వు లేకుంటే నీకు నా మీద ప్రేమ లేనట్లే భావిస్తాను అన్నాడు శతవ్రతుడు నవ్వి నీకు వాడికి నేనిచ్చిన మందు ఒక్కటే ఈ విషయం నీకు ఎంత చెప్పినా అర్థం కాదు ఉన్నదొక్కటే ఉపాయం వైద్యశాస్త్రం అభ్యసించు నిజం నీకే తెలుస్తుంది అన్నాడు వైద్యశాస్త్రం మీద నాకు ఆసక్తి లేదు ఏ పుస్తకం చదివితే నా జబ్బుకు మందు దొరుకుతుందో చెప్పు అది చదివి నేనే స్వయంగా తెలుసుకుంటాను అన్నాడు దశవ్రతుడు వైద్యశాస్త్రంలో మనిషి శరీరతత్వం గురించిన వివరాలుంటాయి జబ్బులు ఏ విధంగా వస్తాయో కారణాలుంటాయి మనం తినే ఆహార పదార్థాల గురించి వివిధ మూలికల గురించి మంచి చెడ్డల పరిశీలన ఉంటుంది వీటన్నిటినీ సమన్వయించి ఆకలింపు చేసుకొని వైద్యుడు రోగాలకు మందులు తయారు చేస్తాడు ఫలానా జబ్బుకు ఫలానా మందు వాడాలని వైద్యశాస్త్రం చెప్పదు వైద్యుడే చెప్పగలడు వైద్యుడు కావాలంటే వైద్యశాస్త్రం చదవక తప్పదు అన్నాడు శతవ్రతుడు దానితో దశవ్రతుడికి పట్టుదల వచ్చింది తండ్రి తనకు కావాలని తప్పు మందిచ్చాడని రుజువు చేయాలని వాడి కోరిక వైద్యశాస్త్రం అభ్యసించి తన జబ్బును తనే నయం చేసుకోవాలని వాడికి అనిపించింది ఆ రోజునుంచి అధ్యయనం ప్రారంభించాడు శతవ్రతుడు వాడితో నీకై నువ్వు అధ్యయనం చేస్తే నేర్చుకోవటానికి ఎక్కువ కాలం పడుతుంది అవగాహన కూడా అంతంత మాత్రంగా ఉంటుంది ఏ విద్యనైనా గురువు ద్వారా నేర్చుకోవాలి తండ్రిని మించిన గురువు ఉండడని గుర్తించు అన్నాడు తొందరగా వైద్యశాస్త్రం నేర్చుకోవాలన్న ఆతృత కొద్దీ దశవ్రతుడు ఇందుకు అంగీకరించాడు అసలే తెలివైనవాడు ఆ పైన తండ్రి శిక్షణ ఏడాది తిరిగేసరికి దశవ్రతుడు వైద్యశాస్త్రానికి సంబంధించిన ముఖ్య విశేషాలన్నీ తెలుసుకున్నాడు అప్పటికీ వాడికి తండ్రి చెప్పిన వాటిలో కొన్ని నిజాలు అర్థమయ్యాయి సంతోషం శాంతం మనిషి ఆరోగ్యానికి మంచిది అసూయ ద్వేషాలు అసంతృప్తి కోపం మనిషి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి అయినప్పటికీ తండ్రి తన జబ్బు విషయంలో సరైన మందివ్వలేదన్న అనుమానం మాత్రం అలాగే ఉండిపోయింది దశవ్రతుడికి తన జబ్బుకు తగిన మందు తెలిసింది అది తయారు చేయాలంటే రెండు వనమూలికలు కావాలి అవి తన వద్ద అయిపోయాయని సమీపారణ్యానికి వెళ్ళి తెచ్చుకోవాలని శతవ్రతుడు అన్నాడు తన జబ్బును తనే నయం చేసుకోవాలన్న పట్టుదలతో దశవ్రతుడు సమీపారణ్యానికి వెళ్ళాడు తిరగ్గా తిరగ్గా ఒక ప్రాంతంలో వాడికి తనకు కావలసిన మూలికలు కనపడ్డాయి వాడు వాటిని తీయబోతూ ఉండగా ఒక బాణం జుయ్యుమంటూ వచ్చి నేలలో గుచ్చుకున్నది బాణం వేగానికి వాడి కుడి అరచెయ్యి కాస్త గీరుకుపోయింది తప్ప పెద్దగా గాయమవ్వలేదు దశవ్రతుడు కోపంగా ఎవడా దుష్టుడు నా మీద బాణం వేయాల్సిన అవసరమేమిటి అంటూ చటుక్కున వెనుదిరిగాడు వాడికప్పుడు ఆ దేశపు రాజు కనిపించాడు ఆయన వేటకై వచ్చి ఏ జంతువు మీదికో బాణం వేస్తే అది గురి తప్పింది రాజు రాజువాణ్ణి చూసి నవ్వుతూ నేను కావాలని నీ మీద బాణం వేయలేదు నువ్వు కావాలని నన్ను నిందించలేదు బాణం నీకు తగలటం నా పొరపాటని ఒప్పుకుంటున్నాను తెలియక ఈ దేశపు రాజును తిట్టటం పొరపాటని నువ్వు ఒప్పుకో అన్నాడు కానీ దశవ్రతుడు బాణం వేయటం పొరపాటు కాబట్టి ఒప్పుకున్నావు బాణం నాకు తగిలింది కాబట్టి నిన్ను తిట్టాను అందులో పొరపాటు లేదు అన్నాడు నేను ఈ దేశపు రాజును ముందు నన్ను గౌరవించటం నేర్చుకో తరువాత తప్పప్పుల సంగతి విచారిద్దాం అన్నాడు రాజు అప్పటికి దశవ్రతుడు శాంతపడక సామాన్యుడు తప్పు చేస్తే వాడొక్కడే నష్టపోతాడు రాజు పొరపాటు చేస్తే దేశానికే నష్టం పొరపాట్లు చేసే రాజు గౌరవానికి అర్హుడు కాదు నేను నా పొరపాటు ఒప్పుకోను అన్నాడు మొండిగా దానితో రాజుకు చెప్పలేనంత కోపం వచ్చింది ఆయన చప్పట్లు చరిచేసరికి పది మంది భటులు అక్కడ ప్రత్యక్షమయ్యారు ఆయన వాళ్లతో ఒరే వీడు పొరపాటు ఒప్పుకున్న వాణ్ణి కూడా నిందించిన నీరస్తుడు రాజును గౌరవించాలని తెలియని వాచాలుడు వీడికి వెంటనే నూరు కొరడా దెబ్బలు శిక్షగా వెయ్యండి అన్నాడు అంతే ఇద్దరు భటులు దశవ్రతుణ్ణి పిడరెక్కలు విరిచి పట్టుకున్నారు ఒక భటుడు కొరడా ఎత్తి జులిపించాడు అప్పటికీ దశవ్రతుడికి పరిస్థితి అర్థమైంది వాడు గజగజా వణుకుతూ మహాప్రభు నేను ప్రముఖ వైద్యుడు శతవ్రతుడి తనయుణ్ణి కావ్యాలు పురాణాలు చదివాను వైద్యశాస్త్రం కూడా అభ్యసించాను మీ పౌరులలో ఉత్తముల జాబితాలో నేను ఉంటాను అనారోగ్యంతో బాధపడుతూ మూలికల కోసం ఇక్కడికి వచ్చాను అనారోగ్య కారణంగానే చిరాకు కోపం ఎక్కువై నోరు జారాను నా తప్పు క్షమించండి అన్నాడు రాజు తల అడ్డంగా ఊపి కొరడా చూడగానే నీలో మార్పు వచ్చింది కొరడ ఒంటి మీద పడితే ఆ మార్పు శాశ్వతమవుతుంది కొరడా దెబ్బలు అనుభవించు అన్నాడు భటుడు దెబ్బలు కొట్టేందుకు చొక్కా విప్పాడు అప్పుడు వాడి శరీరాన్ని చూస్తూనే రాజుతో సహా భటులందరూ ఉలిక్కిపడ్డారు వాడి ఒంటి మీద పుళ్ళు పడినట్లుగా ఉన్న రంగురంగుల మచ్చలకు వాళ్ళ శరీరాలు గగుర్పొడిచాయి వీడి వ్యాధి మాట నిజమే వీణ్ణి విడిచిపెట్టండి అన్నాడు రాజు జీవుడా అని చొక్కా వేసుకొని మూలికలు తీసుకొని ఇల్లు చేరిన దశవ్రతుడు తండ్రికి తన అనుభవం చెప్పి మీరెన్ని చెప్పినా గ్రహించలేకపోయాను నోటిదురుసు ప్రమాదకరమైన జబ్బు నాకీ చర్మవ్యాధి లేకుంటే ఈ రోజుతో నాకు భూమి మీద నూకలు చెల్లుండేవి అన్నాడు ఆ జబ్బు పేరు చెప్పే నువ్వు వైద్యశాస్త్రం కూడా అభ్యసించావు ఇప్పుడు అది ఇలా అక్కరకు వచ్చింది అన్ని విధాలా నీకు ఆ జబ్బు మేలే చేసింది కోపం నోటిదురుసు ప్రమాదమని గ్రహించావు కాబట్టి ఇక నీకు ఆ జబ్బుతో అవసరం లేదు కదా అంటూ శతవ్రతుడు కొడుక్కు వైద్యం చేసి పది రోజుల్లో ఆరోగ్యవంతుణ్ణి చేశాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు